దేశంలో శాంతి సామరస్యం సమైక్యత సౌభాగ్యాలు పరిణమిల్లాలని జమాతే ఇస్లామీ హింద్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఖైరుద్దీన్ ఆకాంక్షించారు. కరీంనగర్ జమాతే ఇస్లామీ హింద్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈద్ మిలాప్ కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా పోలీస్ కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ వర్గాలు లేని కుల మత రైత నవ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. సమాజంలో పెరుగుతున్న సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు సామాజిక కార్యకర్తలతో నిత్యం ప్రజలను మేలుకొలుపుతూ జమాతే ఇస్లామీ హింద్ ఆర్నిస్లో పాటుపడుతుందని అన్నారు. జమాతే ఇస్లామీ అధ్యక్షుడు ఖైరుద్దీన్ మాట్లాడుతూ దేశంలో ఒకవైపు కులాలు మతాలు వర్గాలు జాతి రంగు ప్రాంతం పేరిట వైషమ్యాలు రెచ్చగొట్టి కొన్ని మతత్వ శక్తులు రాజకీయ వంటలు వండుతుంటే మరోవైపు దేశంలో శాంతి సామరస్యాన్ని పెంపొందించే విధంగా జమాతే ఇస్లామీ హింద్ అమోఘమైన మొక్కువని దీక్షతో కృషి చేస్తుందన్నారు. మానవ సేవయే మాధవ సేవ అని సర్వమత సారం ఒక్కటేనని చాటి చెబుతూ ఈద్ మిలాప్ కార్యక్రమం ద్వారా హిందూ సిక్కు క్రిస్టియన్ బుద్ధిజం వంటి అన్ని ధర్మాలకు సంబంధించిన ధార్మిక పండితులను ఒకే తాటిపైకి తీసుకొచ్చి దేవుడు ఒక్కడే సర్వమతాల సారం ఒక్కటేనని చాటి చెప్పడం జరుగుతుందన్నారు. గంగా జమున తెహజీబ్ను పెంపొందించి భారతదేశ విశిష్టతను కాపాడుకునేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క రంజాన్ పండుగ అత్యంత భక్తి శ్రద్ధలతో భిన్నత్వంలో ఏకత్వంలో ప్రతీకంగా అందరూ హెల్ప్ చేసుకున్నారు. అది సక్సెస్ఫుల్ చేయడానికి చాలా మంది కష్టపడ్డారు. ఉదయమే లేచి రోజా ఉండడం కానించి ఇంతా అందరూ కూడా సహృద్ భావంతో అందరూ కూడా కలిసిమెలిసి పోలీసులు మిగతా మౌలానాస్ మసీద్ సంబంధించిన అందరు పెద్దలు వీళ్ళందరూ కూడా ఎంతో ఈ యొక్క పండుగని సక్సెస్ఫుల్ చేయడానికి కృషి చేశారు. వాళ్ళందరికీ కరీంనగర్ కమిషన్ వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఇంత సక్సెస్ఫుల్గా మళ్ళీ ఇంత హ్యాపీగా సంతోషంగా మనం చేసుకుంటామని నేనైతే